జగన్ సర్కార్కి మరొక అతిపెద్ద షాక్ తగిలింది సుప్రీంకోర్టు నుంచి ఈసారి ఎందుకంటే హైకోర్టు ఆల్రెడీ జివోలకు జీవోలు మీద స్టే ఇవ్వడం ఆ స్టేకి సంబంధించి సుప్రీంకోర్టును ఆశ్రయించడం రాష్ట్ర ప్రభుత్వం అయితే దీని మీద మరొకసారి సుప్రీంకోర్టు నుంచి కూడా ఏపీ ప్రభుత్వానికి చొక్క ఎదురైంది అమరావతి ఇళ్ల స్థలాల అమరావతిలో ఇళ్ల స్థలాల పంపిణీ అలాగే ఆర్ ఫైవ్ జోన్ విషయంలో హైకోర్టు ఉత్తర్వులను ప్రస్తుతం సుప్రీంకోర్టు సమర్థించింది హైకోర్టు విచారణ సరిగ్గానే జరిగింది అని చెప్పడం అలాగే సిజే బోబ్డే ఆయన అభిప్రాయపడ్డారు హైకోర్టులో కేసు తుది విచారణ ముగించాలి అని చెప్పి సుప్రీంకోర్టు సూచించింది అంటే రాజధాని మాస్టర్ ప్లాన్లో మార్పులు చేస్తూ ప్రధానంగా గృహ నిర్మాణ జోన్ పై గతంలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది వీటి మీద ఇప్పుడు హైకోర్టు సస్పెండ్ చేసింది వీటిని విచారణ పూర్తయ్యే వరకు కూడా గత ఉత్తర్వులను సస్పెండ్ చేస్తున్నట్లు హైకోర్టు చెప్పడం జరిగింది దీని మీద ఎప్పుడైతే సుప్రీంకోర్టును ఆశ్రయించిందో ప్రభుత్వం ఇప్పుడు మరొకసారి సుప్రీంకోర్టులో కూడా చొక్కెదిరవక తప్పలేదు అని చెప్పాలి దీనికి సంబంధించి ఇప్పుడు కో ఏ ఎటువంటి నిర్ణయం తీసుకోబోయి ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవోల మీద గతంలో స్టే ఇచ్చింది హైకోర్టు అదంతరికీ తెలిసిన మీద హైకోర్టు స్టేను సుప్రీంకోర్టులో సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం అక్కడ పిటిషన్ వేయడం జరిగింది దాని మీద ఇప్పుడు తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో మరొకసారి అతిపెద్ద షాక్ తగిలిందనే చెప్పాలి రాష్ట్ర ప్రభుత్వానికి అంటే ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ అనేది ఇప్పట్లో జరగదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది కాకపోతే గాంధీ జయంతి రోజున పంపిణీ చేసుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే ముందు ఆల్రెడీ ఒకవేళ సుప్రీంకోర్టులో చుక్క ఎదురైతే ఏం చేయాలి ఎదురు దెబ్బ తగిలితే ఏం చేయాలి అనేది ముందుగానే ప్రీప్లాన్డ్గా ఉంది ప్రభుత్వం సో ఈ నేపథ్యంలో గాంధీ జయంతికి అయితే ఇళ్ళ పట్టాల పంపిణీ జరిగే అవకాశం ఉంది అనేది కూడా ప్రధానంగా జరుగుతున్న ప్రచారం మరొకసారి ఒకవేళ ఆ స్టేటస్కు ఏదైతే ఉందో దాని మీద ఏమన్నా సుప్రీంకోర్టు స్టే వస్తుంది అని అనుకుంటే దానికి సంబంధించి అలాగే ఈ ఈ జీవోలకు సంబంధించి స్టే తీసుకొద్దామని అనుకుంటే దాని మీద కూడా సుప్రీంకోర్టు ఇప్పుడు షాక్ ఇవ్వడం స్టేకి నిరాకరించడం నిజంగా ఊహించని ఎదురుదెబ్బే దీని మీద మన ప్రభుత్వం ఇప్పుడు తదుపరి కార్యాచరణ ఎలా ఉంటుందనేది చూడాల్సిన అంశం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్